ఈ మధ్యకాలంలో వేణుస్వామి ఎంతగా పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ సినీ సెలబ్రిటీలకు పర్సనల్ జ్యోతిష్యుడిగా వ్యవహరించిన ఆయన సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ వరుసగా హాట్ టాపిక్ అయ్యే అంశాలను బయట పెడుతూ వస్తున్నాడు. తాజాగా ఒక జంట విడిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, వేణుస్వామి అంటే ఇప్పుడు తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫలానా హీరోయిన్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నేనే, అందులో కొంతవరకు నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన రష్మిక, ఈషా వంటి హీరోయిన్లకి పూజలు చేస్తున్న ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే నాగ చైతన్య, సమంత వివాహం చేసుకుంటున్న సమయంలోనే వీరిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి ఎక్కువ కాలం కలిసి జీవించే అవకాశం లేదని ఆయన అప్పట్లోనే ఒక బాంబు పేల్చారు. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు, పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ వారు విడాకులు తీసుకున్న తర్వాత వేణుస్వామి నేను అప్పుడే చెప్పాను కదా అంటూ మరోసారి లైన్ లైట్లోకి వచ్చేశాడు. దీంతో వేణుస్వామి చెబుతున్న జాతకాల మీద జనానికి గురి కుదురుతోంది. ఆయనకు స్వయంగా దగ్గరికి వెళ్ళి జాతకాలు ఎంతమంది చెప్పించుకుంటున్నారో తెలియదు, కానీ సోషల్ మీడియా వేదికగా ఆయన్ను ఫాలో అయ్యేవారు మాత్రం పెరుగుతున్నారు. తాజాగా మరొక సినీ సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాంబు పేల్చాడు వేణుస్వామి. ఆ సెలబ్రిటీ జంట మరెవరో కాదు, ఈ మధ్యనే ప్రేమించి వివాహం చేసుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి. ఒకప్పటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడైన ఆది పినిశెట్టి ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వచ్చిన అవకాశం వదలకుండా చూసుకుంటున్నాడు. ఆయన నిక్కీతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. అయితే వీరి జాతకం కలవకపోవడంతో వీరు విడిపోయే అవకాశం 80% వరకు ఉన్నాయని తాజాగా వేణుస్వామి కామెంట్లు చేశాడు. వారు విడిపోవాలని తాను చెప్పడం లేదు, కానీ వారి జాతకం ప్రకారం అలా ఉంది కాబట్టి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే కలిసి ఉండడం ఉండకపోవడం అనేది వారి మనసులను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. నిజంగా గనక వీరు విడాకులు తీసుకుంటే వేణుస్వామి పేరు మరోసారి మారుమోక తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉంటాయి అనేది.